नमस्ते वेलकम टू कॉलेजी टीवी प्रस्तुत मैं गजल कांस्टिट्यूएंसी में इक सीएम केसीआर गारी परिपालन एलाो चूदा इक प्रजल तो ममेकमू अब समस्या दूसू गजल तिगत सदर्भ में इकड़ साजिकवेत उद्यमकार श्रीनिवासचारी गार कौस आये तो अटे कांस्टिट्यूएंसी आये फुल फ्लेज मत समस्या पैन चाल रोज इकट्ड तिगड़ जरूरत आये तो इक आय चूस समस्या जरूर अभिवृद्धि आयने अड़ी तेसकने प्रयत्न चाहे అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లుందా అన్న మీరు అంటే గత కొన్ని రోజులుగా ఈ కాన్ఫరెన్స్ లో తిరుగుతున్నారు మీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక ఉద్యమకారునిగా అంటే తెలంగాణ వచ్చినాక ఇక్కడ ఎన్ని మార్పులు జరిగాయి ఏం జరిగింది ఒకసారి మీ మీ మాటలు చెప్పండి అన్న తెలంగాణ ఉద్యమం అనేటువంటిది చాలా ఉవ్వెత్తునటువంటి ఒక ఎగిసినటువంటి ఉద్యమము ఇది దాదాపుగా 60 70 సంవత్సరాలుగా మన పూర్వీకులు చేసినటువంటి ఉద్యమానికి మనము ఫలితాలు అనుభవిస్తున్నటువంటి సమయం కానీ ఒక 9 సంవత్సరాలు చంద్రబాబు పాలనలో విపరీతమైనటువంటి కరువు వచ్చింది ఆ కరువు వల్ల ఏమైంది ఒక జనరేషన్ అంతా పాడైపోయింది అంతే కాకుండా ఆ తర్వాత ఉద్యమం పేరుతో మరొక 10 15 సంవత్సరాలు వృధా అయిపోయింది అందులో ఒక జనరేషన్ కరవైంది తర్వాత ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అన్న తర్వాత అసలైనటువంటి లక్ష్యాలు అందుకుంటామో సామాజిక తెలంగాణ వస్తది ప్రజల తెలంగాణ వస్తది అనేటువంటి భావిస్తున్నటువంటి సమయం లోపల మరొక బంగపాటు అనేటువంటిది మనకు జరిగింది ఆ బంగపాటు ఎంత అద్వానంగా ఉంది అంటే మరొక 10 సంవత్సరాలు ఈ మొత్తం జీవితాలన్నీ వృధా అయిపోయినటువంటి విషయం కనుక తెలంగాణ వచ్చిన తర్వాత మాకేం జరిగింది అని ప్రజలు అనుకుంటే ఒకవేళ మనం సామాజిక వేత్తలుగా మనం ఒక సమీక్ష చేసుకుంటే ఏ మాత్రము ప్రజల యొక్క ఒక జీవితాలు బాగుపడలేవు అనేటువంటి విషయము మనకి ఈ గ్రామాలు చూస్తుంటే ముఖ్యంగా కేసీఆర్ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం తిరుగుతూ ఉంటే అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితే ఇంకా అద్వానమైనటువంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది అది వేరే విషయం కాబట్టి ముఖ్యంగా చాలా గొప్పగా డెవలప్మెంట్ జరిగింది అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయము చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు చాలా మంది నాయకులు బిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ నాయకులు కానీ ఆ అభివృద్ధి అంతా కూడా మేడిపండులాగా డొల్లలాగా ఉన్నది అనేటువంటి విషయము ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి మేము చాలా గ్రామాలు దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి విపరీతంగా తిరుగుతూ ఉన్నటువంటి క్రమం లోపల మేము గమనించినటువంటి అంశాలు ఏంటి అంటే ప్రజల జీవితాల లోపల చెప్పుకోదగ్గటువంటి మార్పులు రాలేవు కేవలము డబ్బులు కొన్ని డబ్బులు మీరు పోస్ట్ ఆఫీసుల్లో తర్వాత ఏది మన అకౌంట్లలో వేసినంత మాత్రాన ఇక్కడ ఏ మాత్రము ప్రజల జీవితం అనేటువంటిది మెరుగుపడలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా రాజకీయ రంగం లోపల తర్వాత ఆర్థిక రంగం లోపల తర్వాత సామాజిక రంగాల లోపల ఇంకా మీరు ఏ రంగాల లోపల తీసుకున్నా కూడా ఏ రకమైనటువంటి మెరుగుదల అనేటువంటిది కనిపించడం లేదు అనేటువంటి విషయాన్ని ఒక చాలా కాలంగా నేను ఉద్యమాలు చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నా ఇప్పుడు నా మీదనే దాదాపుగా ఈ రకమైనటువంటి సమస్యలను నేను పట్టించుకొని తిరగడం వల్ల నా మీద 3-4 కేసులు క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరిగింది అంతే కాకుండా అనేకమైనటువంటి డిఫమేషన్ కేసులు వేసిండ్రు ఆ తర్వాత అనేక రకాలైనటువంటి వేదనలకు గురిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఒక కొద్దిగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకే ఉంటే ప్రజలకు ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు కాబట్టి నా దృష్టిలో తెలంగాణ ప్రజల తెలంగాణ కాదు ఉద్యమం లోపల సామాజిక తెలంగాణ కోరుకున్నాం కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు మనం అంటే కేసీఆర్ కొన్ని ఆయన మాటల్లో కొన్ని ముచ్చట్లు ఏమని చెప్తున్నంటే ఎట్లుండే మన తెలంగాణ 10 ఏళ్ల తర్వాత ఎట్లయింది మన బతుకులు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది అంటే ఈ 10 ఏళ్ల కాలంలో బతుకులు ఏమైనా మారినాయని చెప్పుకోవచ్చా తెలంగాణలో తెలంగాణ లోపల బతుకులు అనేటువంటివి ఏ రకంగా మారలేదు అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను కానీ కొన్ని అభివృద్ధి పథకాలు మేము చేసినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ కాబట్టి నాకు వాళ్లకు తర్వాత నాకు కేసీఆర్ గారి పట్ల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఇది ఒక వ్యతిరేకత విషయంతో నేను మాట్లాడతలేను ఇప్పుడు నేను మీకు సజీవమైనటువంటి సాక్ష్యాలు నేను కొన్ని మీకు చూపిస్తాను అసలు డెవలప్మెంట్ అంటే ఏంది అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధి అనేటువంటిది ఎట్లా ఉండాలనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అభివృద్ధి అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజలు ప్రణాళికలు వేసుకొని వాళ్ళు వాళ్ళుగా రూపొందించుకొని వాళ్ళు అందులో వాళ్ళ శ్రమను కూడా ఏకం చేసి
వాళ్ళ ఆలోచనల ప్రకారం ఏ విలేజ్ నైనా ఒక వార్డు నైనా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి కానీ పై నుంచి వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆకర్షణల వల్ల లేకపోతే కొన్ని రకాలైనటువంటి ప్రణాళికల వల్ల ఆ ప్రణాళికను ఇక్కడ కింది స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ సమస్య ఏంది పరిష్కారం ఏందో తెలవకపోవడం అనేటువంటి గందరగోళం వల్ల వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు అనేటువంటివి ఈ రోజున అనవసరంగా వృధా అయిపోయినాయి మీరు ఉదాహరణకు చూసుకుంటే కాళేశ్వరము సంబంధించినటువంటిది లక్షలాది ఎకరాలు మీరు జాగాలు తీసుకున్నారు జాగాలు తీసుకొని అప్పుడు ఆ పనికిరాని ప్రాజెక్టును మీరు కట్టిండ్రు మొన్ననే మేడిగడ్డ అనేటువంటిది కూలిపోయింది కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు మనకు ఎక్కడెక్కడో కాదు ఇప్పుడు నేను మీకు సజీవమైనటువంటి సాక్ష్యం చూపిస్తా ఏంది అంటే ఈ రోజున క్యాసారం అనేటువంటి విలేజ్లో మనం ఉన్నాం ఈ క్యాసారం విలేజ్లో ప్రొద్దున నుంచి ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంటే నాకు ఒక గమ్మత్తు విషయం అనిపించింది ఇది ఇది ప్రపంచంలో ఉన్న 8వ వింతగా చెప్పుకోవచ్చు అంతేనా కాబట్టి ఇక్కడ మీరు చూస్తే ఇది అక్కడ మనకు రోడ్డు కనిపిస్తూ ఉన్నది ఆ రోడ్డుకు లెవెల్లోనే ఇక్కడ మీకు డ్రైనేజీ అనేటువంటిది కట్టారు ఇక్కడ మీరు చూడండి అది ఇంచుమించుగా రోడ్డుకు మనకు డౌన్లో ఉండాలి డ్రైనేజీ అనేటువంటిది కానీ ఇది మీరు చూస్తే రోడ్డుకు లెవెల్గా ఆ పైన కట్టారు అంటే అర్థమేంది ఇళ్ళకి ఇళ్ళకి వాటర్ ఎట్లా వస్తాయి అంటే ఈ రకంగానన్న గ్రామాన్ని పైకి తీసుకొద్దామని చూస్తుండేమో అంటే కేసీఆర్ గారు తర్వాత బీఆర్ఎస్ వ్యక్తులు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే దేశాన్ని మన రాష్ట్రాన్ని పైకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ పైకిలో మేము ఇంకా భారతదేశాన్ని కూడా పైకి తీసుకెళ్తాము అనేటువంటి విషయాన్నితోటి బీఆర్ఎస్గా మార్చుకున్నారు ఈ రకంగా పైకి తీసుకురావడం అనేటువంటిది ఏ రకమైన అభివృద్ధో మీరు చూస్తున్నటువంటి వాళ్ళు మీరే చెప్పాలి మేము ప్రత్యేకంగా విమర్శ చేయడం లేదు మేమేమంటున్నామంటే అసలు డెవలప్మెంట్ అనే అంటే ఏంది ఇట్లాంటి డెవలప్మెంట్ను మీరు డెవలప్మెంట్ అంటారా అనేటువంటిది ఇది 8వ వింత కాకపోతే మరేంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఈ ఒక్క మోరీ వల్ల ఒక్క ఈ రకమైనటువంటి ఈ సొరంగం ఇట్లా తయారు చేయడం వల్ల ఏమైపోయింది అంటే ఊరు మొత్తం నాశనం అయిపోయింది క్యాసారం అనేటువంటి విలేజు పూర్తిగా నాశనం అయిపోయింది మీరు చూడండి ఊర్లో ఉన్నటువంటి పాత ఇండ్లన్నీ కూలిపోయినాయి అవన్నీ కూడా అక్కడ కిందికి వెళ్ళిపోయినాయి ఈ రోడ్డు మాత్రం పైకి వచ్చింది ఇక్కడ ఈ మోరి మాత్రం పైకి వచ్చింది ఇప్పుడు ఈ రోడ్డును పైకి లేపుతారా లేకపోతే ఆ ఊరంతా పైకి లేపాలనా ఇది నాకైతే అసలు ఎక్కడ నేను చూసినటువంటి విషయం లేదు ఇంకొక పెద్ద రోడ్డు ఇంకేదో ఇట్లనే అయ్యిందట అది కూడా మనము ఇక్కడ ఉంది అది చూద్దాం అది కాబట్టి ఇది మీరు అభివృద్ధి అని అనుకుంటే మీ కర్మం అది కాబట్టి ఇది ఇట్లాంటి అభివృద్ధిని మనము గొప్పగా భావించి మేము మళ్ళీ మళ్ళీ మేము ఇదే చేస్తాము అని అనుకుంటే అది ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ముఖ్యంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి వ్యక్తులు తర్వాత కార్యకర్తలు ఈ విషయాలను ఏదో మేము కేవలం విమర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పనులు చేస్తలేము నిజమైనటువంటి క్షేత్రస్థాయి పరిశీలన ఫీల్డ్ స్టడీ చేస్తూ అనేకమైనటువంటి గ్రామాలు తిరుగుతూ ఉంటే ఇట్లాంటి వింతలు మీకు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో చాలా దొరుకుతాయి అన్ని మండల కేంద్రాల లోపల అన్ని మండలాల లోపల ప్రతి గ్రామాల లోపల ఇట్లాంటివి బోలెడు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరు ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఆలోచన చేయండి ఆలోచించి మీ ఓటు వేయండి అది మాత్రమే మన భవిష్యత్తును మారుస్తుంది కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంది అంటే ఇది అభివృద్ధి అని మీరు భావిస్తే మేము దానికి ఒప్పుకుంటాం అంటే గత కొన్ని రోజులుగా అంటే అసెంబ్లీలో చూసుకున్నప్పటికీ కూడా గజ్వేలికి అటు సిరిసిల్లకు ఇటు సిద్దిపేటకే తెలంగాణ నిధులు మళ్లించాలని చెప్పేసి అసెంబ్లీ కావచ్చు విమర్శలు కావచ్చు ప్రతిపక్ష నాయకులు చెప్పిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇక్కడ గ్రౌండ్లో చూసుకుంటే అసలు అభివృద్ధి అనే వచ్చుకోలేదు ఈ కాన్స్టిట్యూన్సీ అసలు డబ్బులు ఏమైనట్టు మీరు చాలా గమ్మత్తుగా చేస్తున్నారు ఒక స్ట్రాటజిక్గా పని చేస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే చాలామంది ఇక్కడ గజ్వేల్లో చాలా గొప్పమైనటువంటి పనులు అయిపోతున్నాయని కొంతమంది భావిస్తున్నారు అయితే ముఖ్యంగా గజ్వేలు సిద్దిపేట తర్వాత సిరిసిల్ల ఈ మూడు ఏరియాలు వీళ్ళు ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇక్కడికి బాగా పోతున్నాయి అనేటువంటి విషయం కూడా ఒకటి ఉంది కానీ మీరు చూస్తే ఇక్కడ కూడా ఏమీ లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మొత్తం తెలంగాణ నిధులన్నీ కూడా ఇక్కడికి తరలి వచ్చి చాలా గొప్ప డెవలప్మెంట్ అయిందని అనుకుంటున్నారు అది భ్రమ కల్పిస్తున్నారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే బంగారు తెలంగాణ అనేటువంటి కాన్సెప్టే ఒక భ్రమ ఈ రోజున బంగారు తెలంగాణ జరగలేదు బంగారు గజ్వేలు కూడా కాలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ అక్కడ అభివృద్ధి అయిందని కొంతమందికి ఇక్కడ అభివృద్ధి అయిందని కొంతమందికి అట్లా చెప్తూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్పితే ఇందులో వాస్తవము ఎంత మాత్రం లేదు అంటే
ఇంకా మనం చూసుకున్నట్లయితే అంటే కేసీఆర్ నియంత్రణ పాలన కావచ్చు ఇక్కడ నాయకులకు అసలు ఎమ్మెల్యే ఎవరు కూడా అంటే ఇక్కడ ప్రజలకు ఎమ్మెల్యే ఎవరు కూడా తెలియని పరిస్థితి ఉంది అంటే దీన్ని ఏ కోణంలో చూడొచ్చు వచ్చిపోతేనేమో సంబంధాలు మెరుగుపడతాయి వచ్చిపోతే చుట్టాలు పెరుగుతారు కానీ వచ్చిపోవడం అనేటువంటిది ఎప్పుడైతే బంద్ అయిపోతుందో ఆటోమేటిక్గా సంబంధాలు అనేటువంటి కట్ అయిపోతాయి అట్లాగే ఈ రోజున కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడు చూపెట్టినటువంటి ఆ చనువు ఆ రకమైనటువంటి ప్రేమ ఆ రకమైనటువంటి వాత్సల్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కానీ ఆయన రెండు టర్మ్స్ ఇక్కడ పని చేసిండు మీరు 10 సార్లు కూడా తన నియోజకవర్గానికి రాలేదు అని ఇక్కడ ప్రజలే చెప్తున్నారు ఇక్కడ విలేజ్ కి అయితే ఒక్కసారి కూడా రాలేదట నేను మొన్న ఇంకొక విలేజ్ కి పోతే అసలు అక్కడికి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేటువంటి వాడే రాలేదట ఇప్పుడు కాబట్టి ఇట్లాంటి గ్రామాలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి అట్లా తెలంగాణల కేసీఆర్ కాలు అంటే కాలు పెట్టనే గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి కనుక తన సొంత నియోజకవర్గానే అట్లా బాగా చేసిందా అంటే అది కూడా లేదని ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతున్నది కనుక మీరు అట్లా కేసీఆర్ గారి వల్ల కేసీఆర్ గారు ఉంటే లేకుంటే చాలా ముఖ్యమంత్రి గారు ఉంటే చాలా డెవలప్మెంట్ అయ్యిద్దనేటువంటి విషయాన్ని వాళ్ళు అనుకున్నారు ప్రజలు అనుకొని ఓట్లు వేశారు ఒకసారి ఉద్యమం పేరు మీద ఓట్లు వేశారు రెండోసారి ఆ ఉద్యమ ఆ తర్వాత ఆ డెవలప్మెంట్ ఆగిపోద్దేమో అనేటువంటి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది అసలు ఇప్పుడు ఓటు వేస్తే ఏమవుతుందో అనేటువంటి ఇబ్బందిలో కూడా ప్రజలు అనేటువంటి వాళ్ళు వచ్చారు కనుక ఇది నాకు తెలిసి ఇప్పుడు చాలా అంత గ్రౌండ్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది కాబట్టి ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రజలకు అసలు కేసీఆర్కు మధ్యలో ఒక గ్యాప్ పెరిగింది ఆ గ్యాప్ ఏంటి అంటే ప్రజలు కనీసము ఆయన మంచి చెడుకు ఒక ఒక మా ఎమ్మెల్యే రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు ప్రజలు కానీ ఎక్కడ ఆ గ్యాప్ అనేటువంటి అట్లనే ఉంది ఈ 10 సంవత్సరాలు అట్లాగే కొనసాగింది కనీసము ఎవరినైనా ఆయన పెట్టి ఇక్కడ గట్టిగా ఒక ఒక పని చేయించి ప్రతిదానికి చిన్న విషయాలకు కూడా వాళ్ళను సంప్రదించేటువంటి వ్యవస్థను కూడా తయారు చేయలేకపోయారు అంతేకాకుండా ఒక గడ ఆఫీసర్ని పెట్టి ఎవరో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు పేరుకు మాత్రమే కూర్చొని అసలు ఏం పని చేయడం లేదు అంతేకాకుండా ఇతర నాయకులను నియోజకవర్గాల నాయకులను ఇన్ఛార్జ్గా పెడితే ఏమైపోయింది అసలు మొత్తం ప్రజలకు ఒక రకంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి దూరం అయిపోయింది ఉద్యమకాలంలో ఎంత గట్టిగా పనిచేసిండో ప్రజలతోటి మమేకమైండో ఒక దగ్గర ఉన్నాడో ఆయన ఏం చేసిండంటే మెల్లమెల్లగా ప్రజలకు దూరం అయిపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటి దాపురించింది ప్రస్తుత ఎన్నికలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈటెల రాజేందర్ గారు బీజేపీ నుండి పోటీ చేస్తున్నారు అసలు రాజకీయ పరిస్థితులు ఇలా తారుమారే అవకాశాలు ఉన్నాయా ఈటెల రాజేందర్ గారు ఇక్కడ పోటీ చేయడం లేదు ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఆయన వచ్చి పోటీలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ను కొట్టగలిగేటువంటి సత్తా ఎవరికి ఉన్నది అనేటువంటిది గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సప్రెషన్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా తీవ్రంగా అణచివేతకు గురి చేసిండ్రు దానివల్ల ఏమైపోయిందంటే ఆ సప్రెషన్ నుంచి ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఒక బలమైనటువంటి ఒక రాజకీయ శక్తి అనేటువంటిది పుట్టాలనేటువంటి విషయాన్ని కోరుకున్నారు ఇక్కడ అందుకోసమే ఈటెల రాజేందర్ గారు అనేటువంటి వారు అవి ఇక్కడ ప్రజలందరికీ ఒక 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 గుర్తుగా ఆయన వచ్చారు ఆ వచ్చిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రజలందరూ చాలామంది మాలాంటి వ్యక్తులు తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆయనను కలవడము ఆ తర్వాత ఆయనతో మాట్లాడడం ద్వారా ఆయన చివరికి ఒప్పుకొని ఇక్కడ ఆయన వచ్చిండు కాబట్టి ప్రజలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మేము ఫీల్డ్లో వర్క్ చేస్తుంటే తెలుస్తున్న విషయం ఏంటి అంటే సబ్బండ వర్గాల ప్రజలే కాకుండా ఉన్నత వర్గాల ప్రజలు కూడా రెడ్డిలు రావులు అన్ని రకాలైనటువంటి వ్యక్తులు సమాజంలో ఇవి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా ఈటెల రాజేందర్కు సపోర్ట్ చేస్తున్నారు అందరూ ఈటెల రాజేందర్కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చాలామంది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే బయటకు వస్తే వీళ్ళు మళ్ళీ మమ్మల్ని అనేక రకాలైనటువంటి హరాస్మెంట్ గురి చేస్తారు అవన్నీ కేసులు ఏర్పిస్తారు లేకపోతే ఇబ్బందులు పెడతారు మమ్మల్ని అనేటువంటి ఉద్దేశంతో లోపల ఉంటున్నారు కానీ ఖచ్చితంగా మా అభిప్రాయం ఏంటంటే మా నమ్మకం ఏమిటి అంటే ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారికి ఇక్కడ భారీ మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రజలు తెచ్చుకున్నటువంటి నాయకుడు కాబట్టి ప్రజలే ఆయనను గెలిపించుకుంటారు ఆ బాధ్యత కూడా వాళ్ళకే ఉంది ఇదేదో మీరు నేను చేసేటువంటి అది అయ్యేది కాదు వ్యవహారము ఖచ్చితంగా ప్రజల బాధ్యత ప్రజలు తమ నాయకుడిని తామే తెచ్చుకున్నారు
తామే గెలుపించుకుంటారు. అది అసలు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే కూడా అదే. కాబట్టి ఎక్కడో ఎమ్మెల్యే దగ్గర ఉండాల్సినటువంటి అధికారం ప్రజలకు చెందడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఇప్పటివరకు ఈ 10 ఏళ్లలో ఈ 60 70 ఏళ్ల లోపట అది లేదు. కాబట్టే ఈ రకమైనటువంటి అవస్థ ఉన్నది. మనం చెప్తున్నటువంటి విషయం ఏందంటే తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పుకున్నాం, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని. కానీ ఇందులో ఏది కూడా పూర్తిగా జరగలేదు. అవి కూడా అత్యసరుగా జరిగిపోయినాయి. నిజంగా చెప్తున్నా అసలు కేసీఆర్ గారు చిన్న కొద్దిగంత టాలెంట్ ఉపయోగించి ఉంటే అసలు ఆయన 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అవకాశం ఉండే. కానీ ఆయన్నే చేజేతులా నాశనం చేసుకున్నాడు. ఆ అవకాశాన్ని కోల్పోయిండు. ఇలా ఒక్కసారి కూడా ఇప్పటికి కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇప్పుడు ఒక గ్రామానికి ఆయన రావడం లేదు. ఆయన తాబేదారులు, ఆయన మంత్రులు, ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళే వస్తున్నారు తప్పితే ఆయన ఒక్కరోజు కూడా ఇక్కడ రాలేదు, గజ్వేల్కి రాలేదు. గజ్వేల్కి రాకపోగా పైగా ఏం చేసాడు, అక్కడ కామారెడ్డి అనేటువంటి కొత్తదాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నావు అంటే ఏదో రకమైనటువంటి అసంతృప్తి ఇక్కడ ప్రజల లోపల ఉన్నది అనేటువంటి విషయము వాళ్ళకు స్పష్టమైంది. సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. నిజంగా మనకు ఫీల్డ్ లోపల చూస్తే అవే కనిపిస్తున్నాయి. కాబట్టి బంగారు తెలంగాణ కాదు ఇది, అసలు బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు. అసలు బంగారు తెలంగాణని ప్రజలకు అనేటువంటిది ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక భ్రమ కల్పించారు. ఆ భ్రమ కల్పించి వేలాది లక్షలాది కోట్లు అనేటువంటివి అనుత్పాదక వ్యయంగా మారిపోయింది. ఈ రోజున ప్రతి బిడ్డ పైన 100,000 రూపాయల పైన అప్పు ఉంది అంటే ఏమన్నా మనకు అర్థముందా? పిండం పైన, కడుపులో పెరుగుతున్నటువంటి పిండం పైన కూడా ఈ రోజున ఈ రోజున మీరు అప్పు చేసి పెడితే ఇవన్నీ ఎవరు తీర్చాలి? ఎట్లా అవుతుంది అసలు ఇప్పుడు మీరు చెట్లకు పెట్టేంత ప్రాధాన్యత కూడా అసలు వీళ్ళకి పెడతలేరు కదా. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా అనేకమైనటువంటివి. ఇప్పుడు కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్టుగా కేసీఆర్ ఒకవేళ ఓడిపోతే ఇక్కడ మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే ఓడిపోతే, బీఆర్ఎస్ ఓడిపోతే దానికి లక్ష కారణాలు చెప్పవచ్చు. కాబట్టి ఓడించాలనేటువంటి విషయంతో ప్రజలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఫిక్స్ అయిపోయినరు, యాటిట్యూడ్ మారిపోయింది, వాళ్ళ వైఖరి మారిపోయింది. ఖచ్చితంగా కేసీఆర్ను తిరిగి రప్పిస్తే తమకు ఉన్నటువంటి చివరి అదేమంటాం దోతి బట్ట కూడా మిగిలది పెయ్యి మీద అనేటువంటి విషయానికి వాళ్ళు వచ్చారు. ఓకేనా, ఇక్కడ ఇదే నియోజకవర్గం నుండి చూసుకుంటే అటు మల్లన్న సాగర్ బాధితులు కావచ్చు, అనేక మంది భూములు కోల్పోయి ఊళ్ళను కోల్పోయి అనేక మంది ఊళ్ళను విడిచిపెట్టి వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. వాళ్ళకి సరైన న్యాయం అయితే ఇప్పటివరకు జరగలేదు. ఈటెల రాజేందర్ గారు గెలిచినాక మొదట, అంటే ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, ఆయన దృష్టికి అంటే మీరు ఈ నియోజకవర్గం అభ్యర్థిగా ప్లస్ ఒక సామాజికవేత్తగా ఆయన దృష్టికి తీసుకెళ్లే సమస్యలు ఏంటి? మేము ఇప్పటివరకే ఈటెల రాజేందర్ గారి దృష్టికి ఇవన్నీ విషయాలు ఆయనకు చేర్చినాము. అవన్నింటిని కూడా డైలీ ఆయనకు రిపోర్ట్స్ కూడా మేము అందించడం జరుగుతున్నది ప్రతిరోజు. అవన్నిటి మీద ఇంకా ప్రజల నుంచి వచ్చేటువంటి ఈ అభ్యర్థనలన్నింటినీ క్రోడీకరించి ఇవన్నిటికీ ఒక ప్రణాళికాబద్ధంగా ఏమేం చేయాలనేటువంటి చర్యలకు ఆయనకు మేము అనేకమైనటువంటి రికమెండేషన్స్ కూడా చేస్తాము. అంతేకాకుండా ఇటల రేందర్ గారు అంటే రాగానే మొత్తం అయిపోతాయా, ఇవన్నీ ఆగిపోతాయి, ఈ పనులు మొత్తము ఆగిపోతాయి అనేటువంటి భ్రమ కూడా ఒకటి ప్రజల్లో కూడా ఉన్నది. కాదు, అట్లా కాదు. ఈ డెవలప్మెంట్ ఏదైనా జరిగింది మంచి అంటే ఆ మంచి డెవలప్మెంట్ కంటిన్యూ చేయడానికే మేము అన్ని రకాలైనటువంటి సూచనలు సలహాలు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి కొన్ని విషయాల్లో కూడా మీరు అన్నట్టు ముంపు గ్రామాల వాళ్లకు చాలా ఇబ్బందులు జరిగినాయి. కాబట్టి అసలు ఏం లేదు అందులో. అసలు మేము డబ్బు పెట్టేది, డబ్బు ఖర్చు పెడుతున్నావు, కానీ దాన్ని ప్రాపర్ యూటిలైజేషన్ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి నష్టం జరుగుతున్నది. యాక్చువల్గా డబ్బు లేదని కాదు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి సంకల్పం లేదు. ఇప్పుడే మనం ఇంతకుముందు చూసినాము, ఒక ఇల్లు అందులో ఆ రోడ్లో కోల్పోయినటువంటి వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు, ఆయన క్యాన్సర్ పేషెంట్ కూడా. కానీ అసలు ఒక చిన్న నిర్ణయంతో, చిన్న ఆలోచనతోటి అది చేయగలిగితే చాలా చాలా గొప్పైనటువంటి మార్పులు మనం చేయవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు మనం ప్రజల పట్ల కోల్పోతామో అప్పుడు మనకు అధికారం అనేటువంటిది అది ఒక పెద్ద పెద్ద గొప్పలాగా అనిపించి ప్రజలను అణచివేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రేమ ఉంటే అన్నీ సాధ్యమవుతాయి, ప్రేమ లేకపోతే ఏది సాధ్యం కాదు. చివరిగా అన్న, ప్రజలకు అంటే ఇక్కడ ప్రజలు అనేక విధాలుగా బాధపడ్డారు, అంటే ఈ నాయకులు ఇక్కడ నుండి వెళ్ళిపోయాక మా పరిస్థితి ఏందని చెప్పేసి కొంతమంది మీడియా ముందు రావడానికి కూడా భయపడుతున్న సందర్భాలు మేము చూసాం. ప్రజలకు మీ నుండి ఇచ్చే సందేశం ఏంది? ఏ రకంగా పిలుపునిస్తారు, వాళ్ళకి ఏ రకంగా అండగా నిలుస్తారు? ప్రజలు నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజలైనటువంటి వాళ్ళు అస్థిరమైనటువంటి అసలు వీళ్ళని ఏమంటాం
వీళ్ళు గొప్పవాళ్ళు, గొప్పవాళ్ళు అల్టిమేట్ పవర్ వాళ్ళు. ప్రజల యొక్క అధికారం ప్రజలకే చెందాలనేటువంటిది మన సిద్ధాంతం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాజకీయ నాయకులు తమ యొక్క ఆ మొత్తం పవర్ను వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు. కాబట్టి మనం చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ప్రజలు వాళ్ళకేం కావాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి ఒకటి. రెండవది ఏంటి అంటే వాటిని ఎట్లా సాధించుకోవాలనో అది మనం సాధించుకునేటువంటి ఏర్పాటు చేసుకోవాలి. పోరాటం తప్ప దీనికి మార్గం ఏమి లేదు. కాబట్టి ఓటు ద్వారా మనము మార్పును తీసుకురావచ్చు. ఆ ఓటు వేసేటప్పుడే మీరు జాగ్రత్తగా వేసినట్టయితే ఖచ్చితంగా మీ నాయకులు అనేటువంటి వాళ్ళు మీ చేతిలో ఉంటారు. మీరు డబ్బుకు సారాకు తర్వాత రకరకాలైనటువంటి వాటికి చిన్న చిన్న వాటికి మీరు లొంగిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మొత్తం బానిసలుగా మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి మీరు బానిసలుగా ఉండకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటువంటి విధానాలను ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నాయకులు వినాల్సిందే వస్తుంది. కాబట్టి మనము కోరుకుంటున్నది ఏంటి అంటే నిజంగా సామాజిక తెలంగాణ అన్ని వర్గాల అభ్యున్నతి అనేది ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూసుకున్నప్పుడు మీరు వేసేటువంటి ఓటులోనే కీలకమైనటువంటి రహస్యం ఉంది. మీరు మంచిగా నిజాయితీగా నిజాయితీపరులకు ఓటేస్తే, కొట్లాడే వాళ్ళకు ఓటేస్తే మీకు ఖచ్చితంగా మీకు మీ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే అదంతా కూడా నేను చెప్పేది ఏమంటే ఏంటంటే అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీరు మీ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మీరు అర్థం చేసుకోకుండా, ప్రజలు అర్థం చేసుకోకుండా ఇంకెక్కడో చూస్తున్నారు. మీ చేతిలో ఉన్నటువంటి పవర్ను యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఆ ఓటు హక్కును కరెక్ట్గా వాడుకుంటే గొప్పగా ఉంటుంది. అసలు ఇంకా చెప్పాల్సిన అంటే గద్దర్ గారు ప్రజా విప్లవ వ్యక్తి, ఆయన ఏం కోరుకున్నారు, బానిసత్వాన్ని వదిలిపెట్టమన్నాడు. బానిసత్వం వదిలిపెడితే ఆటోమేటిక్గా మీరే రాజులు. ప్రజాస్వామ్య దేశం లోపల ఓటుకున్నటువంటి విలువ అది. ప్రజలను ప్రభులం చేయాల్సినటువంటిది. పాలకులందరూ కూడా మన సేవకులు, మనం కట్టేటువంటి డబ్బుతోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను మీతో ఈరోజు చెప్తున్న విషయం ఏమిటి అంటే మీ యొక్క శక్తిని మీరు తెలుసుకోండి. మీ శక్తి ఆధారంగా చేసుకొని మీరు ఫైట్ చేయండి. అది మనం కోరుతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.